నమస్కారం అండి, నా పేరు కాంతు. బాబాయ్ టీవీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సక్సెస్ఫుల్గా మనం 100 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ట్రెండింగ్ న్యూస్ని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి న్యూస్ని కలెక్ట్ చేసి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కూడా ఈ ఛానల్ నుంచి నేను తీసుకొస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు మూడు ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి, నేను ట్రెండింగ్ న్యూస్ చేస్తున్నప్పుడు కానీ ట్రెండింగ్ టాపిక్స్ చేస్తున్నప్పుడు కానీ ఆ టాపిక్ అయితే నా చేతిలో ఉండదు. ప్రజెంట్ మన సొసైటీలో జరిగే ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. నా ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకోను, ఏమైనా కాంట్రవర్సీ టాపిక్స్ ఉన్నప్పుడు. సో రోజు న్యూస్ ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు, ఒక మతానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండొచ్చు. వాటిల్ని మీరు ఇష్టపడవచ్చు. ఒకవేళ మీరు ఇష్టపడే రాజకీయ నాయకుడి పైన ఏమైనా వ్యతిరేకంగా న్యూస్ వస్తే మనం చెప్పాలి. యాజ్ ఏ న్యూస్ రీడర్గా నేను అది చెప్పడం నా బాధ్యత. ఒకవేళ ఆ న్యూస్ మీకు నచ్చకపోతే ఆ కోపాన్ని నా వీడియో పైన అయితే చూపించకండి. కింద నెగిటివ్ కామెంట్స్ చేయడం కానీ డిజ్లైకులు కొట్టడం కానీ అలాంటివి చేయకండి. ట్రెండింగ్ న్యూస్కి కేవలం నా ట్రెండింగ్ న్యూస్ చూస్తున్నంతసేపు నా కష్టాన్ని మాత్రమే చూడండి. న్యూస్ మీకు నచ్చవచ్చు, కొన్ని న్యూస్ నచ్చకపోవచ్చు, అది నా చేతిలో ఉండదు. ఆ రోజు వచ్చే న్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్, మీరు మన ఛానల్లో ట్రెండింగ్ న్యూస్ కానీ ట్రెండింగ్ టాపిక్స్ అవ్వచ్చు, ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూపుల్లో అవ్వచ్చు, వాటిల్లో షేర్ చేస్తూ ఉండండి. ఛానల్ని కొంచెం గ్రో చేయండి. ఇంకా నేను ఫ్యూచర్లో మంచి మంచి టాపిక్స్ పైన రీసెర్చ్ చేసి మీకు మంచి వీడియోస్ అందిస్తాను. సో తక్కువ వ్యూస్ వస్తుంటే మనం రీసెర్చ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. సో ఎక్కువ వ్యూస్ వస్తుంటే మనం మంచి మంచి టాపిక్స్ పైన, ఎవరు చేయని టాపిక్స్ పైన రీసెర్చ్ చేసి మంచి మంచి వీడియోస్ మీతో నేను షేర్ చేసుకోగలను. ముఖ్యంగా నేను ఎక్కువగా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పైన ఫోకస్ చేస్తాను. టెక్నాలజీకి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పైన కూడా నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో మన తెలుగులో రాజకీయాలపైన న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు, టెక్నాలజీకి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పైన ఎవరు ఫోకస్ చేయరు. సో నేను వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. మీకు రాజకీయాలకు సంబంధించిన న్యూస్ కావాలి అంటే మన రెగ్యులర్ మీ న్యూస్ ఛానల్స్లో మీరు చూస్తూ ఉంటారు. నేను సపరేట్గా మళ్ళీ అవే తీసుకొని మీకు చేస్తే బోర్ కొడుతూ ఉంటుంది. నేను కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఈ ఛానల్లో ట్రై చేస్తాను. సో న్యూస్ ఛానల్స్కి ఆల్టర్నేటివ్గా మన ఛానల్ తయారవ్వాలి, అదే నా డ్రీమ్ వచ్చేసరికి. సో ఇంకా నెక్స్ట్, రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఓపెన్ చేసినప్పుడు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండేషన్లో చూపిస్తూ ఉంటుంది. సో కొంతమంది నా మీద కోపంతో డిజ్లైకులు చేస్తూ ఉంటారు. సో మీరు డిజ్లైక్ చేసినా కూడా యూట్యూబ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో చూపిస్తూ ఉంటుంది. సో మీ డిజ్లైక్ చేసినా లైక్ చేసినా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఎక్కువ డిజ్లైక్ చేయకండి, ఎక్కువగా లైక్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదే నా తరపు నుంచి 100 ఎపిసోడ్ల సందర్భంగా నేను ఇవ్వగలిగిన స్పీచ్. సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు న్యూస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఈరోజు ఎక్కువ మంది రెండు టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి బీరిట్లో ప్రమాదం చోటు చేసుకుంది కదా, దాని గురించి ఎక్కువ మంది డిస్కస్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇందాక నేను పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఈ వీడియో లాస్ట్లో వదిలేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంక సెకండ్ వన్ వచ్చేసరికి రామ మందిరం గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఈరోజు మోడీ గారు అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు. సో ఆ విజువల్స్ని మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి ఈ రామ మందిరం విషయానికి వస్తే, ఈ రామ మందిరం మొత్తం పొడుగు వచ్చేసరికి మీకు 360 అడుగులు ఉంటుంది, వెడల్పు వచ్చేసరికి 235 అడుగులు ఉంటుంది, ఎత్తు వచ్చేసరికి 161 అడుగులు ఉంటుంది. ఈరోజు శంకుస్థాపనకి 2000 పుణ్యస్థలాల నుంచి మట్టిని నీళ్ళని తీసుకొచ్చి ఈ శంకుస్థాపనకు ఉపయోగించారు. ఇంకా ఈ రామ మందిరం 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాము అని చెప్పి అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ రామ మందిరానికి మొత్తం 300 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇది ఫ్రెండ్స్ అయోధ్య రామ మందిరం విషయానికి వస్తే, అయోధ్య రామ మందిరం శంకుస్థాపన అయిపోయిన తర్వాత మోడీ గారు స్పీచ్ ఇచ్చారు. చాలామంది రాజకీయ నాయకులు రామ మందిరాన్ని నిర్మిస్తున్న సందర్భంగా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది ఫ్రెండ్స్ అయోధ్య రామ మందిరం విషయానికి వస్తే, ఈ అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో ఈరోజు పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి తమిళనాడుకి చెందిన కొంతమంది వ్యక్తులు అయితే రావణ్ణి పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇండియన్స్ వేరు, తమిళియన్స్ వేరు అని చెప్పి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు మొత్తం మీ స్క్రీన్ పైన చూడొచ్చు. రావణ్ణి తమిళనాడులో ఉన్న ప్రజలు
హీరోలాగా చూస్తారు, ఆయన్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అని చెప్పి తమిళనాడుకి చెందిన చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఎక్కువ మంది ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. తమిళనాడుకి చెందిన ప్రజలైతే రావణ్కి సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు. ఇంకా నెక్స్ట్ బార్బీ మసీద్ జిందా హే అని చెప్పి ముస్లిమ్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులను కూడా మీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఈరోజు ఇండియాలో అయితే ఈ రామ మందిరం గురించి ఎక్కువ మంది డిస్కస్ చేసుకుంటున్నారు. రామ మందిరానికి సపోర్ట్గా కొంతమంది పోస్టులు పెట్టారు, వ్యతిరేకంగా కొంతమంది పోస్టులు పెట్టారు. ఇంకా నెక్స్ట్ మనం జనరల్ అండ్ పాలిటిక్స్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. జనరల్ అండ్ పాలిటిక్స్ న్యూస్లో ఫస్ట్ వచ్చేసరికి పాకిస్తాన్ వాళ్ళు కొత్త మ్యాప్ని విడుదల చేశారు. దీనిపైన ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాలి. కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలని పాకిస్తాన్లో కలుపుకొని, గుజరాత్లో కొన్ని ప్రాంతాలను కూడా పాకిస్తాన్లో కలుపుకొని పాకిస్తాన్ కొత్త మ్యాప్ డిజైన్ చేసింది. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని వెంటనే ఆపేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ అయితే వేసింది. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి ఈరోజు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీళ్ళు కొత్త సచివాలయం గురించి, పోటిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు గురించి, ఈ మహమ్మారి గురించి ఈ క్యాబినెట్ సమావేశంలో డిస్కస్ చేసుకుంటున్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ అతని కొడుకు అస్మిత్ రెడ్డికి వీళ్ళిద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు సుప్రీంకోర్టులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా కేసు విచారానికి వచ్చింది. ఇదివరకు సుశాంత్ సింగ్ నాన్నగారు ఆమె పైన కేసు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆ కేసుని పాట్నా నుంచి ముంబైకి షిఫ్ట్ చేయండి అని చెప్పి ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారానికి వచ్చింది. పాట్నా నుంచి ముంబైకి ఈ కేసుని షిఫ్ట్ చేయడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకా ఈమెకి సెక్యూరిటీ కల్పించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సో దీనికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. సో ఆమెకి సెక్యూరిటీ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఖైరతాబాద్ వినాయకుడి గురించి మనందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ ఆయన. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు కేవలం 9 అడుగులు మాత్రమే ఉంటారు అని చెప్పి అక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రపంచంలో అతి చిన్న నడుము కలిగిన అమ్మాయిని మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సో ఈమె పేరు నాయింగ్. ఈమె మహమ్మారిలో ఉంటుంది. ఈమె వయసు 23 సంవత్సరాలు. ఈమె నడుము కేవలం 13.7 ఇంచెస్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ మనం ఫిలిం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫిలిం న్యూస్లో ఫస్ట్ మనం వచ్చేసరికి స్టార్ మహిళ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు ఈటీవీలో 3181 ఎపిసోడ్లు ఈ స్టార్ మహిళ జరుపుకుంది. లాస్ట్ ఇయర్ జనవరి 2019లో ఈ షోను ఆపేశారు. తిరిగి ఈ షోని ప్రారంభిస్తున్నట్లు స్టార్ మహిళ నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ గారి మర్డర్ సినిమా పైన కోర్టు అయితే నోటీసులు జారీ చేసింది. మనందరికీ తెలిసిందే గతంలో అమృత వాళ్ళ మామగారు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి. సో ఆ పిటిషన్ని స్వీకరించిన కోర్టు మర్డర్ సినిమాకి, రామ్ గోపాల్ వర్మ గారికి అండ్ ఆ సినిమా నిర్మాతలకి నోటీసులు అయితే జారీ చేసింది. ఇంకా నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ న్యూస్లోకి వెళ్ళిపోతే, మీరు ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే CDS 2020 నోటిఫికేషన్ అయితే పడింది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళిపోతే, ఆస్ట్రేలియాకి వెస్టిండీస్కి అక్టోబర్లో 3 T20 మ్యాచెస్ అయితే జరగాలి. సో ఈ మ్యాచెస్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐపీఎల్లో ఆడే ప్రతి ప్లేయర్కి 5 రోజులకు ఒకసారి మహమ్మారి టెస్టులు నిర్వహిస్తాము అని చెప్పి ఐపీఎల్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. టెక్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ లాక్డౌన్ కారణం చేత చాలామందికి జాబ్స్ అయితే పోతున్నాయి. కాకపోతే బ్రెజిల్లో ఒక కుక్కకి హ్యుండాయ్ కంపెనీ వాళ్ళు జాబ్ ఇచ్చారు. మీరు స్క్రీన్ పైన చూస్తున్న కుక్క పేరు టక్సన్. సో బ్రెజిల్లోని శాంటో రాష్ట్రంలో ఒక హ్యుండాయ్ షోరూమ్ ఉంది. ఆ హ్యుండాయ్ షోరూమ్లో ఈ కుక్కకి సేల్స్ మ్యాన్గా జాబ్ ఇచ్చారు. ఈ కుక్కకి ఐడి కార్డు కూడా డిజైన్ చేశారు. ఆ కుక్క ఐడి కార్డుని కూడా మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. లాక్డౌన్లో జాబులు పోతున్నాయిరా అని చెప్పి మనుషులు ఏడుస్తుంటే వీళ్ళు కుక్కలకి జాబులు ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అండ్ గెలాక్సీ Z Fold 2, శాంసంగ్ గెలాక్సీ Watch 3, బర్డ్స్ ఇవన్నీ ఈరోజు లాంచ్ అవబోతున్నాయి ఈవినింగ్ 7:30కి. సో గెలాక్సీ Z Fold 2 మీకు ఇలా ఉండబోతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా లీక్ అయింది. ఇంకా
ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి టిక్టాక్ని కొనే ఉద్దేశం లేదు అని చెప్పి యాపిల్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో మేబీ మైక్రోసాఫ్ట్ చేతికి టిక్టాక్ వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి షామీ ఫోన్స్లో ఎంఐ బ్రౌజర్ ఉంటుంది. ఆ ఎంఐ బ్రౌజర్ని కూడా ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో ఎంఐ బ్రౌజర్ ద్వారా మేము యూజర్స్ యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ మేము తీసుకోవట్లేదు అని చెప్పి షామీ తెలియజేస్తుంది. ఈ విషయంపైన కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడతాము అని చెప్పి షామీ తెలియజేసింది. ఇంకా నెక్స్ట్ మనం మహమ్మారి న్యూస్లోకి వెళ్ళిపోతాం. మహమ్మారి న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది మహమ్మారి వల్ల చనిపోయారు, ఆ వివరాలు మొత్తం మీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇండియా విషయానికి వస్తే ఇండియాలో ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది మహమ్మారి వల్ల చనిపోయారు, ఆ వివరాలు కూడా మీ స్క్రీన్ పైన చూడవచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది మహమ్మారి వల్ల చనిపోయారు, ఆ వివరాలు కూడా మీ స్క్రీన్ పైన చూడవచ్చు. నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది మహమ్మారి వల్ల చనిపోయారు, ఆ వివరాలు కూడా మీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకి మహమ్మారి సోకింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి మహమ్మారి సోకింది. ఆయన్ని హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక నుంచి డెక్కన్ హాస్పిటల్లో ఈ మహమ్మారి చికిత్సలు చేయకూడదు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో చాలామంది మహమ్మారి సోకి డెక్కన్ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి లక్షల్లో ఫీజులు వేస్తున్నట్లు ఆరోపణలు అయితే హాస్పిటల్ పైన వస్తున్నాయి. సో దీంతో ఈ కరోనా టెస్ట్లు అవ్వచ్చు, పేషెంట్స్కి ట్రీట్మెంట్ అవ్వచ్చు, ఇంకా హాస్పిటల్లో చేయకూడదు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇంకా హాస్పిటల్లో ఈ మహమ్మారి టెస్టులు అయితే చేయరు అండ్ మహమ్మారి ట్రీట్మెంట్ కూడా చేయరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్. ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్ మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో చాలా లేట్ అయిపోయింది, ఇవి అతికిచ్చేసరికి పడిపోతూ ఉన్నాయి. సో రేపు ట్రెండింగ్ న్యూస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ యువర్ కాంత్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్. సో ఈ విధంగా ఈరోజు అయోధ్య రామమందిరానికి సపోర్ట్గా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.